క్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 9/18/27 తేదీలలో పుట్టినటువంటి వారికి మరి 2019 సంవత్సరము నవంబర్ మాసం అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 9/18/27 పుట్టినటువంటి వారికి నవంబర్ మాసం అనేది కూడా చాలా నష్టాన్ని కలిగింపజేస్తుంది. ఎక్కువగా ఆర్థికంగా ఎనకబడిపోవడం, ఆ నెల మొత్తంలో అనారోగ్య సమస్యలు ఏర్పడడం, వాటికి డబ్బుని వెచ్చించి కష్టపడి, అంటే డబ్బులంతా మనం కష్టపడిన డబ్బంతా కూడా ఆ మాసంలోనే పోగొట్టుకోవడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడడం, ఎక్కువగా జ్వరాలు కానీ మామూలుగా కొన్ని కొన్ని డిసీజెస్ వలన మనం సంపాదించిన కూడబెట్టిన డబ్బంతా కూడా అటు పెట్టడం జరుగుతుంది మన పిల్లా పాపలకి. ఎందుకంటే ఈ నవంబర్ మాసంలో ఈ 9/18/27 పుట్టిన వారికి కొంత నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ నష్టాన్ని ఎలా పూరించుకోవాలంటే మీరు పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. అదేవిధంగా మీరు వెంకటేశ్వర స్వామిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ యొక్క ముగ్గురు దేవతలను ఎక్కువగా ఆరాధించడం ద్వారా వీరికి సంబంధించిన వారాలలో మీరు పూజలు జరిపించుకోవడం ద్వారా మంచి ప్రయత్నాలు చేయడం వల్ల, అంటే మంచి ప్రయత్నాలు అంటే ఏదైనా ఎవరికైనా సహాయ సహకారం చేయడం కానీ, అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, గోమాతలకు పచ్చి మేత తెప్పించడం ద్వారా కానీ, నలసింహలకు చక్కెర వేయడం ద్వారా కానీ, ఈ విధంగా కొన్ని శుభ ప్రయత్నాలు చేయడం ద్వారా కూడా ప్రయత్నం చేయిస్తే, ఈ ప్రయత్నాలు చేయగలిగితే మాత్రం మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే రాబోయే ఆపద నుండి మీరు బయటపడిపోతారు, మీరు సంపాదించిన డబ్బు నిలుస్తుంది. ఈ నవంబర్ మాసంలో కొన్ని కొన్ని విషయాలలో కూడా మనం చేయని తప్పు నిందారోపణలు పడిపోవడం, మన వ్యాపారాల్లో ఏదైనా ఒక సమస్యల్లో ఇరుక్కోవడం, ఆ వ్యాపారాన్ని ముందుకు నడవడానికి ఎంతో కష్టపడి డబ్బులంతా వెచ్చించడం, ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి అయితే వాహనదారులకు ఈ నెలలో ఎక్కువగా నష్టాలు ఉంటాయి. నవంబర్ మాసంలో వాహనాలు నడవకపోవడం, వాహనాలు రిపేర్ల పాలైపోవడం, వాహనాలు ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్స్లో గురి కావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నవంబర్ మాసంలో. దయచేసి ఈ మాసాన్ని కొంత ఐడల్గా, అంటే ఖాళీగా ఉంచుకోవడం మంచిది. కొత్త వ్యాపారాలు పెట్టకండి, కొత్త వాహనాలు కొనకండి, సెకండ్ హ్యాండ్ వ్యాపారాలు తీసుకోకండి, సెకండ్ హ్యాండ్ బండ్లను కొనుక్కోకండి, వాహనాలను పార్ట్నర్షిప్ వ్యాపారాలతో ఈ యొక్క నెలలో మీరు మొదలుపెట్టుకోకండి. ఇలా అన్ని విషయాలలో కూడా జాగ్రత్త తీసుకోవడం ఎంతో శ్రేయస్కరమని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివరని కూడా నేను ఒకటే చెప్తున్నా అండి, ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత ఉందో మీరు ఒక్కసారి గమనించండి. ఆ సంఖ్యాబలం అనేది కూడా మీ పేరుకి, మీ డెస్టిన్ నెంబర్కి, అదేవిధంగా మీ యొక్క బర్త్డేట్కి, వివాహ తేదీ, వివాహం డెస్టిన్ నెంబర్కి, నడిచే దశలకు, అంతర్దశలకు, రాశి నక్షత్ర లగ్నానికి, మరి ఈ యొక్క మీ యొక్క న్యూమరికల్ నెంబరు సరిపోయిందా లేదా ఒక్కసారి మీరు నన్ను చూసుకోండి. అలా చూసుకున్న ఎడల మీకు ఉన్నటువంటి సమస్యకు తప్పకుండా ఒక పరిష్కారం కూడా దొరుకుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.